నమస్కారం. ఇన్సైన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం సందర్భంగా శివాలయంలో విశిష్ట పూజలు చేసిన ఏసీపీ బసారెడ్డి. హైదరాబాద్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై మీడియా సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్. ఆర్మూర్లో మంగళవారం రోజు గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు. గూండ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, కమిషనర్ రాజు అధికారులు. జక్రంపల్లిలో నాణ్యత లేని మహీంద్రా వరి విత్తనాల పంటలను పరిశీలించిన విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రైతులకు అండగా ఉంటామనని భరోసా. ఆర్మూర్లో ఘనంగా మిలాద్ ఉన్నబి ర్యాలీ నిర్వహించి పండగ జరుపుకున్న మైనార్టీ యువకులు. 10వ రోజు ఘనంగా గణనాథునికి పూజలు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి నైవేద్యాలు. పలు గ్రామాల్లో ఘనంగా పూర్తయిన నిమజ్జనాలు. ఆర్మూర్ మున్సిపల్ ఆవరణలో మెట్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు స్వచ్ఛందంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, జిల్లాలో ప్రప్రథమంగా ఆర్మూర్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేసే విధంగా మహిళలకు చేయుతగా మున్సిపల్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాము, నరసింహారెడ్డి ప్రసాద్, ఫయాజ్, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, టీఎంసీ ఉదయశ్రీ, సిఓ రాజలింగం, సమైక్య సభ్యులు తదితరులు ఉన్నారు. జర్నలిస్ట్ కాలనీ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా తయారు చేయబడినటువంటి తెలంగాణ పిండి వంటలను ప్రజలందరూ ఆదరించి వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. అన్ని రకాల టిఫిన్స్, లంచ్, డిన్నర్, స్నాక్స్, టీ, ప్రతిదీ కూడా వాళ్ళు అవైలబిలిటీ పెడతారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనం ఒక మంచి సదుద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన పథకం కాబట్టి అందరూ సహకరించినప్పుడు వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు ఇంకా ముందు ప్రోత్సాహకరంగా ఇంకా కొన్ని క్యాంటీన్లు కూడా మన చూడ మన దగ్గర పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఈ ఇక్కడ క్యాంటీన్ పెట్టాము అనే ఒక విషయాన్ని మీ కొన్ని మాధ్యమాల ద్వారా, అలాగే కొన్ని వేరే వేరే ప్రసార మాధ్యమాల ద్వారా కూడా చాలా ఎక్కువ మందికి వెళ్ళే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. అలాగే బయట మనకు బయట మార్కెట్ కంటే కూడా వీళ్ళు తక్కువ ధర ఖచ్చితంగా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే నాణ్యమైన కూడా చేయడానికి చెప్పాము. ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా అన్నీ కూడా పర్యావరణ అనుకూల నిబంధనల ద్వారా చేయడానికి మేము చర్యలు తీసుకుంటాము. డెఫినెట్గా ఈ క్యాంటీన్ ఒక మంచి క్యాంటీన్గా ఒక వీరు మహిళలకు తోడ్పడుతుందని చెప్పేసి ఆశిస్తూ ఆర్మూర్ పట్టణంలో శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా అదనపు డీసీపీ బసారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అదనపు డీసీపీకి ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం భజనా కార్యక్రమాలు, ప్రసాద వితరణ కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం దారుణమని, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రశ్నించారు. హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పి, ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం సిగ్గుమాల చర్య అని అన్నారు. పూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించినట్లే అవుతుందని, రేవంత్ రెడ్డి తలా తోకాలేని ఆలోచన వల్ల ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరైన తీరు కాదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటే తెలంగాణ తల్లిని అవమానించైనా సరే సోనియా గాంధీ మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి గారు ఆతృత పడుతున్నాడు, తన యొక్క చౌకబారి బుద్ధిని ఇవాళ తెలియజెప్తున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. తెలంగాణ మేధావులు, కళాకారులు, కవులు, బుద్ధిజీవులు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టద్దు అని ఎంత చెప్పినా వినకుండా కేవలం తన ఢిల్లీ బాసుల్ని ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ ఆత్మను ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాకట్టు పెట్టినాడు అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి బాధతో తెలియజేస్తా ఉన్నాను. మంగళవారం గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఆర్పూర్ పట్టణంలోని గూండ్ల చెరువుతో పాటు పెర్కిట్, మామిడిపల్లి చెరువులలో ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు, అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండపాల నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని తెలిపారు. నిమజ్జనానికి మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, చెరువుల అద్దె క్రేన్లు, ఉక్కులతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. నిమజ్జనం దృష్ట్యా రోడ్లు మొత్తం గుంతలు లేకుండా మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు. చెరువు అద్ద హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గణేష్ నిమజ్జనాన్ని ఉదయం నుండే ప్రారంభించాలని మండప నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. రేపు మన ఆర్పూర్ పట్టణంలో రేపటి నుండి గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా గుండ చెరువు వద్ద అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకొని వారు జాగ్రత్తగా ఉంటూ ఎదురు వారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది మా మున్సిపల్ ఆధ్వర్యం నుండి. ధన్యవాదాలు. మంచి ఆర్మూర్లో పూజా కార్యక్రమాలు కానీ, అదేవిధంగా మంచి డెకరేషన్ చేసిన గణపతులకు మూడుకి ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు కూడా ఈ ప్రదానం చేస్తామని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఇది ఇంతకుముందు ఆర్మూర్ మున్సిపల్ నుంచి లేకుండే, కానీ ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి కూడా పెట్టి ఒక కొత్త నాందికి పలుకు ముందటికి తీసుకుపోతున్నాం కాబట్టి ప్రజలు కూడా దాన్ని గ్రహించాలా. అక్కడ వాటర్ కూడా ఫెసిలిటీ కూడా మున్సిపాలిటీ నుంచి పెడుతున్నాం. ఏ సమస్యని కూడా లేకుండా చేయడానికి మా మున్సిపల్ సిబ్బంది కానీ, మున్సిపల్ మేము, మా కౌన్సిలర్లు కానీ అందరం కూడా ప్రతి ఏరియాలో ఉంటూ ప్రతిదీ కవర్ చేస్తామని మీ ద్వారా, మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దాన్ని అధిగమించేదానికి సరి ఉక్స్ తెప్పేయడం జరిగింది గుండ్ల చెరువు దగ్గర. మనకు ఎక్కువ గణపతులు నిమజ్జనం అయ్యే చోటు గుండ్ల చెరువు కాబట్టి మనకి గుండ్ల చెరువు దగ్గర రెండు ఉక్స్ ఏర్పాటు చేసేసి, ఉక్స్ ఏర్పాటు చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా నీళ్ళలో నిమజ్జనం కాగానే అల్లా కావడం జరుగుతుంది. దాంతో నిమజ్జన ప్రక్రియ అనేది కొంచెం వేగంగా జరుగుతుంది. మనకు ఇంతకుముందు రోజు మనం మర రెండు రోజులు పడుతుందని చెప్పేసి కూడా మనం మనందరికి కూడా తెలుసు. ఈసారి అలా కాకుండా ఈరోజు రేపు మధ్యాహ్నం లేస్తే ఎల్లుండి మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ లోపే కంప్లీట్ చేద్దామని చెప్పేసి కూడా మేము పోలీస్ వారితో కోఆర్డినేషన్ చేసుకుంటూ సాధ్యమైనంత తొందరగా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి మేము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. ఎవరికి వారికి ఇవ్వడం జరిగింది మొరానికి సంబంధించి, మరియు అలాగే ఎలక్ట్రీషియన్కి సంబంధించి, అలాగే ఈ బారికేడ్లకు సంబంధించినటువంటి ఎవరి వారికి కాంట్రాక్ట్ ఇచ్చేసి వారితోటి త్వరితగతిన పనులు పూర్తి చేయడం జరిగింది. ప్రజలందరూ దీన్ని ఉద్దేశం ఉంచుకొని వారి వారు మేము ఎంత జాగ్రత్తలు చెప్పినా కూడా వారు వారు జాగ్రత్తగా ఉంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వారు జాగ్రత్తలు పాటించి నిమజ్జనాన్ని విజయవంతం చేయాలని కోరుచు. భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ పుప్పాల శివరాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలని, లబ్ధిదారులకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేలా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృషి చేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సభ్యత నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సభ్యత్వ నమోదు విజయవంతంగా ముగిసిన బుక్లను బీజేపీ నాయకులు జిల్లా ఇన్ఛార్జ్ శివరాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శి వేణు, జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్, నాయకులు యుగంధర్, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. రేపటి వరకు అంటే నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ప్రతి బూత్ లో 100 మెంబర్షిప్ కంప్లీట్ చేయాలని చెప్పేసి పార్టీ సూచించడం జరిగింది. జిల్లాలోని ప్రతి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జులు, ఆపై స్థాయి జిల్లా పదాధికారులు, రాష్ట్ర నాయకులు అందరూ ఈ మెంబర్షిప్ డ్రైవ్లో చురుగ్గా పాల్గొని మోడీ గారి జన్మదినానికి మనము ఒక బూత్లో 100 మెంబర్షిప్ చొప్పున రేపటి సాయంత్రం వరకు సబ్మిట్ చేయాలని చెప్పేసి నేను కోరుచున్నాము. అలాగే రేపటి రోజున 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దిన సందర్భంగా ప్రతి బూత్లో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జెండా ఎగురవేసి ఈ యొక్క సుభ్యత నమోదు కార్యక్రమం కూడా అక్కడనే చురుగ్గా చేయాలని చెప్పేసి నేను కోరుతూ 2 బూతులలో 47 48 బూతులలో మోడీజీ. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతి గాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై గల శివాలయంలో సోమవారం సందర్భంగా భక్తులు బారులు తీరారు. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేపట్టారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండుగ కొనసాగింది. దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం శిథిల గుట్టపై వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. జక్రంపల్లి మండలంలోని పలు గ్రామాలలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పర్యటించి వరి పంటలకు తెగుళ్లు సోకి పూర్తిగా నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అందించిన ప్రముఖ విత్తన వ్యాపార కంపెనీ మహేంద్ర వాటిని కలుషితం చేసి రైతులను మోసం చేసి విత్తనాలను అందించాలని, వాటి వల్లే వరి పంటకు తెగుళ్లు వచ్చాయని చెప్పారు. నాసి రకమైన విత్తనాలు అందించిన మహేంద్ర కంపెనీపై ఫిర్యాదు చేస్తామని, రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. రైతులు నష్టపోయిన పంటకు నష్టపరిహారం కూడా వారి వద్ద నుంచే ఇప్పిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరసరెడ్డి గంగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గంగారెడ్డి, వసంతరావు, మల్లేష్, సురేష్ రెడ్డి, జితేందర్, రాజు, సాయిరెడ్డి, వినోద్, సంతోష్ రెడ్డి అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మళ్ళీ ఆ విత్తనాలను మేము పెంచుకొని అదే విత్తనాలు రైతులకు ఇచ్చే క్రమంలో మంచి విత్తనాలు ఇచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఇదివరకు కూడా మేము ఇచ్చేటువంటి కేఎన్ఆర్ కావచ్చు 1638, BBT 5204, RNR ఇవన్నీ కూడా మా సంస్థ ధరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి ఇప్పుడు ఇంత వర్షం పడ్డా కానీ ఈ రకంగా అయితే డిసీజ్ రాలే. మామూలుగా దోమపోటు వస్తే వస్తుంది, కానీ ఈ రకంగా ఈ మహేంద్రులు ఇచ్చినట్లుగా మొత్తం కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. రైతులకు కూడా నా సూచన ఏంటంటే, మేము మీకు మంచి విత్తనాలు ఇచ్చేటట్టుగా రేపు మా కార్పొరేషన్ కృషి చేస్తుంది. రేపే జరిగినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. ఇవాళ దీనికి సమానం చెప్పేటటువంటి వ్యక్తి లేడు. ఇవాళ ప్రైవేట్ కంపెనీలు ఇస్తే దాని రెస్పాన్సిబిలిటీ పర్సన్ లేడు, దానికి అడిగితే సమానం చెప్పేటటువంటి వ్యక్తి లేని పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యతతో విత్తనాలు ఇస్తే రేపు ఏఓలు కావచ్చు, ఏఈఓలు కావచ్చు, ఏడీ కావచ్చు, మేము కావచ్చు, అందరం కూడా ఒక పూర్తి బాధ్యతతో రేపు విత్తనాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం రైతులు కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేషన్ విత్తనాలు వాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిలాద్ ఉన్నబి ముస్లింలకు పవిత్రమైన పండగ అని మత పెద్దలు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో మిలాద్ ఉన్నబి పండగ సందర్భంగా శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ 13 సంవత్సరాలుగా పెరికిట్లో మిలాద్ ఉన్నబి పండగ రోజు శాంతియుత ర్యాలీని ముస్లిం సోదరులంతా కలిసి నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, మైనార్టీ నాయకులు, యువకులు తదితరులున్నారు. జశ్నె ఈద్ మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం 13వ జులూస్ క్రికెట్లో వరీబ్ నవాజ్ సొసైటీ జానిబ్ నుండి జరుపుకుంటున్నాము. ఈ పండుగ అనేది శాంతికి స్వరూపం. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి అంటే మొత్తం ఆలం, అంటే ప్రపంచం యావత్ మానవులకి ఒక శాంతి. ఈ శాంతి ర్యాలీకి మేము
గత 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. మెరిగిట్ గ్రామంలో ఇషారా కర్కే కహా నయ బాంధీ ఆజ్ తూ ఆజాద్ హై, ఇతనా కహనా థా వో బాంధీ ఆజాద్ హో గయీ ఔర్ జబ్ అబూ లహబ్ మర్ గయా తో మరనే కే బాద్ ఉస్కే ఘర్ వాలో నే ఖాబ్ మే దేఖా తో అబూ లహబ్ సే పూఛా క్యా అబూ లహబ్ తేరా క్యా హాల్ హై, ఉస్కే ఘర్ వాలో నే జబ్ పూఛా తో అబూ లహబ్ నే కహా ముఝే కోయీ రాహత్ నహీ హై, కోయీ ఆరామ్ నహీ హై, మే జహన్నమ్ మే గిరఫ్తార్ హూ, లేకిన్ హా పీర్ కే రోజ్ జిస్ దిన్ ఆకాయ్ దో జహాన్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం కీ విరాదత్ మా సాదత్ హుయీ ఔర్ ఉస్ దిన్ మైనే అప్నీ బాందీ లోండియా కో ఆజాద్ కియా థా ఔర్ మైనే ఇషారా కర్కే కహా థా షహాదత్ కీ ఉంగ్లీ సే హై బాందీ తూ ఆజాద్ హై, తో పీర్ కే రోజ్ హమే జో హై ఉస్ ఉంగ్లీ సే రాహత్ మిల్తీ హై ఔర్ మై ఉసే చూస్ కర్ ఆరామ్ కర్తా హూ, తో సునో మేరే ప్యారే ఆకా సల్లల్లాహు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో ప్రతి నిత్యం చక్రీ భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. క్షత్రియ సమాజ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో చక్రీ భజన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సమాజ పెద్దలు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు హారతి అనంతరం చక్రీ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గణేష్ ఉత్సవాలలో క్షత్రియ సమాజ సభ్యులు చక్రీ భజన అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ పెద్దలు, యువకులు తదితరులు ఉన్నారు. ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ విద్యావేత్తగా అవార్డు అందుకున్న పద్మశాలి సంఘ సభ్యులు విద్యా గోపీకృష్ణను పద్మశాలి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ 1998 నుండి విద్యా సంస్థను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేసిన ఘనత గోపీకృష్ణకు దక్కుతుందన్నారు. అదేవిధంగా అంకాపూర్ గ్రామస్తులకు సైతం భార్గవి విద్యానికేతన్ పాఠశాల ద్వారా మంచి విద్యను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నారాయణ, అనంతరావు, రాజేశ్వర్, సుధాకర్, ప్రకాష్, ప్రభాకర్, నాగేశ్వరరావు, దామోదర్, తులసి పట్వారి తదితరులు ఉన్నారు. పద్మశాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు మోహన్ దాస్ గారు తను సమాజంలో ఆల్రెడీ విశేష సేవలు అందిస్తూ హౌసింగ్ బోర్డులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు నాకు తెలంగాణ వ్యాప్తంగా ఆల్ ఇండియన్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మరియు డిజిటల్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో మన బెస్ట్ కరస్పాండెంట్ అవార్డు రావడంతో మరి తను ఈరోజు నన్ను పిలిచి సన్మానం చేసినందుకు ముఖ్యంగా మన పద్మశాలి సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవార్డు, ఈ సన్మానం అనేటువంటిది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ అది ప్రారంభించి అంచెలంచెలుగా ఎంతో అభివృద్ధి గాంచి ఎందరో విద్యార్థులకు విద్యను అభ్యసించి సమాజ నిర్మాణానికి భావి భారత పౌరులుగా తీర్చినటువంటి గోపీకృష్ణ గారు ఈ మధ్యనే అంకాపూర్లోని భార్గవి స్కూల్ని కూడా తీసుకొని ఆ స్కూల్లో కూడా విద్యార్థులని సమాజ నిర్మాణానికి తోడ్పడే విధంగా తయారు చేస్తూ మాకెంతో గర్వకారణంగా ఉంది. వారికి ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెస్ట్ ప్రిన్సిపల్గా రావడం. ఆర్మూర్ పట్టణంలోని గొర్రెడ్డరెడ్డి సంఘంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో గురుస్వామి నగేశ్ శర్మ ఆధ్వర్యంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి నగేశ్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫార్మర్స్ యూత్ ఆధ్వర్యంలో గొర్రెడి కాపు సంఘంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఈరావత్రి రామ్దాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరావత్రి రాజశేఖర్ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీ సంజయ్ పరామర్శించారు. ఈరావత్రి రాజశేఖర్ తండ్రి రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఈరావత్రి రామ్దాస్ ఇటీవలే మృతి చెందడంతో వారి కుటుంబాన్ని డీజీపీ సంజయ్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తదితరులున్నారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని అన్ని వార్డుల్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మతులు చేపడుతున్నారు.
పట్టణంలోని ప్రతి వార్డులో 50 ట్రాక్టర్ల చొప్పున మొరాన్ని వేయించి రోడ్లు చదును చేయిస్తున్నారు. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డు సైతం మరమ్మతులు చేస్తూ నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. జగన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. గ్రామంలో పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథులు భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా నిమజ్జనానికి వెళ్లారు. డీజే ధ్వనుల మధ్య ఏకదంతుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా చేసి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారికి 9 రోజులు పూజలు శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువజన సంఘాల సభ్యులు తదితరులున్నారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన దీక్షిత అనే 5 సంవత్సరాల చిన్నారికి గుండెకి హోల్ పడిందని కాంగ్రెస్ కార్యకర్తలు ముత్యాల సునీల్రెడ్డికి సమాచారం అందించడంతో తర్వాత సహాయంగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా 5,000 ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకులు దీక్షిత కుటుంబీకులకు అందించారు. కుటుంబీకులు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వేల్పూర్ మండలం పచ్చలనకుడ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకునికి 51 రకాల నైవేద్యాలు గ్రామ మహిళలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు మరియు ఏఆర్యు సభ్యులు మాట్లాడుతూ నడుకుడ గ్రామంలోని గణనాథుని వద్ద ఉదయం స్వామివారికి విశిష్ట పూజలు నైవేద్యాలు సమర్పిస్తున్నామని, అలాగే కాలనీలో స్వామివారికి నేడు 51 రకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని చెప్పారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిచి ఘనంగా వినాయక చవితి సంబరాలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, యూత్ సభ్యులు ఉన్నారు. చాటుతూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఐటమ్ చేసుకుంటూ వచ్చినారు. చాలా సంతోషం. ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవంలో అందరు పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము ఒకటే ఒకటి కోరుకుంటున్నాం, గణపతి దేవుణ్ణి, ఈ పాడి పంటలు అందరూ అన్ని బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పేసి ఒకటే ఒకటి కోరుకుంటున్నాం. ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా నిమజ్జనం రోజు కూడా అందరు రావాలని, కలిసిమెలిసి ఇలాగే కలిసిమెలిసి ఉంటూ మంచిగా ప్రతి సంవత్సరం గణేష్ని నిలుపుతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటున్నాం. అలాగే ఈ 2015 సంవత్సరం నుంచి పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఎప్పుడు కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గణపతి దేవునికి ప్రార్థిస్తున్నాం. ఏర్కట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించామని మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు తీసుకునేందుకు మహిళలు, రైతులు, యువకులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. యువకులైతే స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ పట్ల, అలాగే దేశం మీద, ప్రధాని మోడీ మీద అభిమానం చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కార్యకర్తలను, మండల అధ్యక్షులను కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కొండ ఘనశ్యాం ప్రసాద్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం సందర్భంగా శివాలయంలో విశిష్ట పూజలు చేసిన ఏసీపీ బసారెడ్డి. హైదరాబాద్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై మీడియా సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్. ఆర్మూర్లో మంగళవారం రోజు గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు. గూండ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, కమిషనర్ రాజు, అధికారులు. జక్రంపల్లిలో నాణ్యత లేని మహీంద్రా వరి విత్తనాల పంటలను పరిశీలించిన విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రైతులకు అండగా ఉంటామనని భరోసా. ఆర్మూర్లో ఘనంగా మిలాద్ ఉన్నబి ర్యాలీ నిర్వహించి పండుగ జరుపుకున్న మైనార్టీ యువకులు. 10వ రోజు ఘనంగా గణనాథునికి పూజలు.
భక్తి శ్రద్ధలతో స్వామివారికి నైవేద్యాలు, పలు గ్రామాల్లో ఘనంగా పూర్తయిన నిమజ్జనాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.